రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. వాటి నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు కేసీఆర్కు మరో షాక్ తగులుతుంది. పార్టీని ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. అనుచరులతో భేటీ అయి చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీతో టీడీపీ సఖ్యత తనకు కలిసి వస్తుందని కూడా మల్లన భావిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే బీఆర్ఎస్కు ఆయన గుడ్ బై చెప్పి టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. చాలా ఆసక్తికరమైన అంశం. ఆయన గతంలో కూడా పార్టీ మారబోతున్నారు మల్లారెడ్డి అన్నటువంటి ఊహాగానాలు రావటం దాన్ని కొట్టుపాడేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈసారి టీడీపీ పార్టీ కంటే ముందస్తుగానే ఇక్కడ కూడా టీడీపీ పార్టీ అక్కడ ఆంధ్రలో గెలిచిన తర్వాత పటిష్టం చేసుకునే దిశగా వెళ్ళబోతుంది. ఈ మధ్యనే కొంతమంది నేతలతో కూడా చంద్రబాబు అక్కడ మీట్ అయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా మల్లారెడ్డి వెళ్ళబోతున్నారు దానికి ఎంతవరకు అవకాశం ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ నేపథ్యంలో కేసీఆర్కు బీఆర్ఎస్కు మరో షాక్ ఇచ్చేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి సన్నద్ధమైనట్లు మనకు స్పష్టంగా తెలుస్తాం. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా మల్లారెడ్డి ఒక ప్రైవేటు హాల్లో ఆయన తన అనుచరులు అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నేతలతోటి రహస్యంగా భేటీ నిర్వహించారు. దీంట్లో అల్లుడు రాజశేఖర్ కూడా, మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. అయితే మల్లారెడ్డి పార్టీ మారే అంశాన్ని తన మనసులోని మాటను కార్యకర్తల ముందు పెట్టారు. దాంట్లో పలువురు కౌన్సిలర్లు వీరందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వచ్చినప్పుడు అందరూ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్లో ఉంటే భవిష్యత్తు ఉండదు, కొంత ఇబ్బందికర పరిస్థితి, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంటాం. కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీ రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయడం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడికి ఆ టీడీపీలోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కొంత అభిప్రాయపడ్డారు. మల్లన్న కూడా తన మనసులో మాటను అదే చెప్పారు. కాబట్టి ఆయన త్వరలోనే పార్టీ మారబోతుందని తెలుస్తుంది. కారణం ఏంటంటే కొంతకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక ఆయన భూ కబ్జాల విషయంలో కానీ మిగతా విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు మల్లారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్ తోటిగా కలిసి వచ్చారు. అక్కడే అసలు వాస్తవానికి అప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతారు. రేపు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పబోతున్నారు మల్లారెడ్డి వచ్చినప్పటికీ చివరి క్షణంలో రేవంత్ రెడ్డి అడ్డుకోవడంతో లాగిందని చెప్పేసి ప్రసంగం జరిగింది. ఆయన మరోసారి నేను కాంగ్రెస్లోకి వెళ్ళేటప్పుడు బీఆర్ఎస్లో ఉంటానని చెప్పారు. వారం 4 రోజుల క్రితం కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి కూడా కలిసి వచ్చారు. అంటే తాను పార్టీలో ఉండడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంత తనకు ఎదురుగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంటే తన విద్యా సంస్థల విషయంలో కానీ తన భూముల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది. కాబట్టి తాను పార్టీ మారుతాను అన్న విషయాన్ని తన మనసులో మాటను కేసీఆర్ ముందునే ఉంచినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో టీడీపీలోకి వెళ్తే ఎలా ఉండబోతుంది, టీడీపీలోకి మనం అందరం వెళ్దాము, టీడీపీ తెలంగాణలో బలపడేందుకు కొద్ది చంద్రబాబు నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్టుగా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తూ ఉన్నాయి. అంటే ఒకవేళ మల్లారెడ్డి టీడీపీలో చేరితే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది. అంటే టీడీపీలో చేయడం ద్వారా ఉపయోగం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది, బీజేపీ ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సఖ్యతగా ఉన్నారు. ఇక్కడ అంటే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్య పక్షంగా చేరబోతుంది. అంటే తనకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, ఏమైనా కష్టాలు వస్తే కూడా ఇటు టీడీపీ ద్వారా బీజేపీని ఆశ్రయించేందుకు అవకాశం ఉంటుంది, బీజేపీ కొంత తన ఆదుకునేందుకు అవకాశం ఉంటుంది, తన వ్యాపారకు తన భూ లావాదేవీలకు సంబంధించిన అంశాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండదు అన్న ఉద్దేశంతో ఆయన మల్లారెడ్డి తన అంచెలతోటి టీడీపీలో చేరేందుకు సిద్ధమని తెలుస్తా ఉంది. రేపు ఎల్లుండి బీఆర్ఎస్ కు వీడి ఆయన టీడీపీ చేరే విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.